హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీరో నాక్స్. ఈరోజు అయితే ప్రజెంట్ నేనైతే అమెరికాలో ఉన్నా, అర్థమవుతుందా? ఇవి అందుకే కొత్త కన్నదలు పెట్టినా, మొత్తం అమెరికన్ షెట్ వేసిన. మనకి ఈరోజు అమెరికాలో నేను ఏం చేస్తున్నా అంటే రూమ్ షిఫ్ట్ అవుతున్నాం. అందరు అనుకోవచ్చు అరే ఈడెప్పుడు అమెరికా వేయను అనుకోవచ్చు. ఫస్ట్ చెప్తున్నా నేను పోలే అమెరికా. మా ఫ్రెండ్ గాడు అనవర్ధనాడు, మా ఫ్రెండ్ గాడు ఉంటాడు, వాడు అమెరికా వేయండు. అమెరికా పోయిన తర్వాత అరే నాకు వీడియోస్ కావాలరా, మన వాళ్ళకి చూపెట్టాలరా, మొత్తం ఛానల్ లేపుదామరా అని ఫిక్స్ అయినా. అట్లా అందుకోసమే అమెరికా నుంచి మీకోసం ఇక్కడికి వీడియో తీసుకొచ్చిన. ఎట్లా అంటే మనకి బ్లాగ్ టైపే ఉంటుంది, బ్లాగే అనుకోర్రీ, ఇక మొత్తం బ్లాగే అది. మీరు లాస్ట్ దాకా చూడుర్రి అమెరికాలో రూమ్ ఎట్లా షిఫ్ట్ అవుతుర్రు, మళ్ళీ ఇంకోటి అమెరికాలో కమ్యూనిటీ ఎట్లుంటాయి, విల్లాస్ ఎట్లుంటాయి అంటే హౌసెస్ ఎట్లుంటాయి, మొత్తం ఈ బ్లాగ్లో మొత్తం మా ఫ్రెండ్ గారు చూపెట్టిండు. చూడు రీ వీడియో అయితే లాస్ట్ దాకా చూడు రి, అట్లా మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ పెట్టు రి. చాలు ఇప్పుడు డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇది మేము ప్రజెంట్ ఉన్న రూము, బిఎల్వేడి కమ్యూనిటీలో కిచెన్. ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఇది కూడా సింగిల్ బెడ్రూము, ఇది కూడా పెద్దగా ఉంటుంది. కాకపోతే చెప్పాను కదా కొంచెం అఫోర్డబుల్ కాదు మాకు. సో ఇక్కడ మాకు ఇన్బిల్ట్ వాషర్ అండ్ డ్రయర్ వచ్చింది, అదొక అడ్వాంటేజ్ ఇక్కడ. ఇంకొకటి సెక్యూరిటీ పరంగా చాలా బెటర్ ఉంటుంది ఈ కమ్యూనిటీ, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బెటర్ ఉంటుంది. ఆల్రెడీ ఎవ్రీథింగ్ డన్, ఈ సోఫా కోసమే కష్టపడేది. దీని బాల్కనీ కాకపోతే దీని బాల్కనీ చిన్నగా వస్తుంది వెన్ కంపేర్డ్ విత్ దట్ సిటీ క్రస్ బాల్కనీ. దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటాయి, దాంట్లో కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, లైక్ కమ్యూనిటీ ఎక్కువ సరౌండెడ్ బై వాల్స్ ఉండవు, సో ఎవరు పడతారు ఈజీగా రావచ్చు. ఈ కమ్యూనిటీకి అలా రారాదు, పక్క గేట్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రావాలి. ఇది ఒక అడ్వాంటేజ్, అందులో అట్లా ఉండదు. ఇక మా బడ్జెట్ ఫ్రెండ్లీ మేము చూసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాం అండి. ఇది క్లాజెట్ క్యారమ్ మేము ఆడుకుంటాం అప్పుడప్పుడు. ఈ టీవీ తీసుకున్నది మొదలప్పట్లో. ఇవన్నీ చదురుకొని వెళ్ళిపోవాలి యాక్చువల్గా, చాలా చచ్చెత్తగా ఉంది. ఇదే కార్పొరేషన్ అన్నది, అక్కడ లైక్ కొన్ని గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బిఎల్విడి కమ్యూనిటీలో ఉన్నాం, మా పాత కమ్యూనిటీ ఇదే. మా కమ్యూనిటీ నుంచి ఇప్పుడు లీవ్ కావాలి, అంటే ఈరోజు 29th. ఈరోజు మొత్తం షిఫ్టింగ్ అవుతాం. ఇది కమ్యూనిటీ బిఎల్విడి. ఫ్రెండ్స్ చిన్నగా ప్యాకింగ్ చేస్తున్నాం కాకపోతే టీవీ ఫిట్ కావట్లేదు. ఏదో ఇప్పుడు మందం ఇలా ఫిట్ చేసుకుందాం, మా వాళ్ళు హెల్ప్ చేసి ఫిట్ చేశారు, సరిగా పెట్టలేదు కాకపోతే ట్రై చేసాం. ఇక్కడ దగ్గరనే కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు, ఇది మనం తీసుకెళ్ళిపోవచ్చు. కొంచెం స్ట్రగుల్ కావాల్సి వస్తుంది ప్యాకింగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు, కాబట్టి నో ప్రాబ్లం, జాగ్రత్త తీసుకెళ్తే అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేయాలంటే స్క్రూ డ్రైవర్స్ అన్నీ ఓపెన్ చేయాలి, కాకపోతే మా గారు లేవు ఇప్పుడు టూల్స్, స్క్రూ డ్రైవర్ లేదు, దట్స్ ద ప్రాబ్లం వేర్ గెటింగ్. సో కమ్యూనిటీ బాగానే ఉండేది, కాకపోతే మాకు స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్కి ఇవ్వరు యాక్చువల్గా ఈ కమ్యూనిటీ. స్టూడెంట్ జాబ్ చేస్తే కుదరదు కదా రేవ్ ఉండడానికి, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ కొంచెం లైక్ ఫ్యామిలీస్ హెచ్వన్ వాళ్ళు గ్రీన్ కార్డ్ వాళ్ళే ఉంటారు అక్కడ ఈ ఏరియాలో మొత్తం. స్విమ్మింగ్ పూల్ ఏరియా ఈ కమ్యూనిటీ మొత్తానికి. సమ్మర్లో చాలా మంది ఆడుకుంటారు ఇక్కడ పిల్లలు ఇట్లా, మేము కూడా అప్పుడప్పుడు ఆడుకున్నాము ఇక్కడ ఈ ప్లేస్లో. ఇది చాలా సేఫ్ కమ్యూనిటీ వెన్ కంపేర్డ్ విత్ సిటీ క్రాస్, అదొకటి అడ్వాంటేజ్. ఇది చాలా సేఫ్ కమ్యూనిటీ, కాకపోతే ఎక్స్పెన్సివ్, స్టూడెంట్స్కి అంత ఎఫోర్డబుల్ కాదు ఈ కమ్యూనిటీ. అదొక్కటి నెగిటివ్ పాయింట్ ఉంది ఇందులో ఈ కమ్యూనిటీలో. మా రూమ్కి వెళ్ళేసి మేము ఆల్రెడీ మేము ప్యాక్ చేసేసుకున్నాం, కొన్ని ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని లోపల పెట్టేసుకుంటాం అంతా. ఈ మోస్ట్లీ ఈ కమ్యూనిటీలో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ పైన సెకండ్ ఫ్లోర్లో మా రూము, మా రూమ్కి వెళ్తున్నాం అండి. రూమ్ నుంచి మేము ఒక కార్ మాట్లాడుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళది, ఆ కార్లో తీసుకెళ్ళాలి. సోఫా ఒకటి ఉంది, సోఫా ఒకటి మేనేజ్ చేయాలి ఇలా నొక్కుతారు సైడ్. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ వీడియో, యాక్చువల్గా నా వీడియో అంటే భయం అవుతుంది. మా ఫ్రెండ్స్ కొంచెం మోటివేట్ చేస్తే చేసిన, యాక్చువల్గా చేయాలంటే కూడా భయం. నాకు వాయిస్ నాకు నచ్చదు, నా వాయిస్ నాకు, అందుకే నేను వీడియోస్ చేయను. ఏదో అలా వాడు మా వాడు ఫోర్స్ చేస్తే తీసి పంపించడానికి పంపిస్తున్నా. ఈ సైడ్ అంతా కొంచెం చిన్నపాటి ఫారెస్ట్ అనమాట, అది జింకలు వస్తాయి బయటకు దీనికి అప్పుడప్పుడు, చాలా రేర్ సిచ్యువేషన్, కానీ వస్తాయి. మ్యాక్స్ ఇంతకు చూపించాను కదా, అక్కడ
నైట్ పూట అక్కడ ఉంటాయి జింకలు నైట్. ఇక్కడ మా లీజ్ అయిపోయింది, యాక్చువల్ ఇక్కడనే ఉండేవాళ్ళం కానీ మా లీజ్ అయిపోయింది. ఇంకా మాతో ఉండే ఒక అక్క కూడా గ్రాడ్యుయేట్ అయిపోయింది, సో మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కాకుండా అయిపోయింది. సో ఇంతకుముందు మంచిగా ఉండేది, మాకు పర్ఫెక్ట్గా ఉండే, అదొక పర్సన్ కూడా ఎగ్జిట్ అయ్యేసరికి అందులోకి వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు అతను ఇవి ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయినాయి అన్ని లగేజెస్. ఇది మా కొత్తలో ఇక్కడ స్ట్రీట్ రెంటెడ్ హౌసే. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో మా రూమ్, 1 BHK సిటీ క్రస్టర్ కమ్యూనిటీ పేరు. కిచెన్ ఇక్కడ ఫ్రిడ్జ్ హ్యాండ్ వాష్, చిన్న క్లాజెట్ లైక్ కిచెన్ కిచెన్ సేవ పెట్టుకోవడానికి. అరే మనము కింద మ్యాట్ ఏమి ఉండదు, జస్ట్ ఇట్లా ఉండదు, మామూలుగా అయితే మ్యాట్స్ ఉంటాయి ఎక్కడైనా. ఇది క్లాజెట్ బెడ్రూమ్ క్లాజెట్, ఇలా అంత చిన్నది. 2 క్లాజెట్స్ వచ్చినాయి బెడ్రూమ్కి, క్లాజెట్ 2. ఇది బైక్ అంటే మీరు అనిపిస్తుంది క్లియర్గా. ఇది చిన్నగా అవుట్ సైడ్ వ్యూ. రెస్ట్ రూమ్ ఏమో ఇక్కడ ఉంది. పాల్కనేరి పెద్ద వచ్చిన బాల్కనీ బాగుంది, మంచి చెట్టు కూడా ఉంది ఇక్కడ చూడడానికి కూడా. ఇది మేము వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్ ఇన్స్టాల్ చేయించుకుంటాం ఇక్కడ, యాక్చువల్గా లేదు ఈ కమ్యూనిటీకి, మేము సపరేట్గా ఇన్స్టాల్ చేయించుకోవాలి. చలో రైట్, మళ్ళీ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఉండేస్తున్నా. ఇక మీకు వీడియో ఎట్లా అనిపిస్తుందో మన కమ్రాస్ కామెంట్ పెట్టరు, అట్లే మన అదే అనువర్ధన్ కనుక అయితే థ్యాంక్స్ నాకు వీడియో ఇచ్చినావు కదా. ఇంకా మంచి మంచి వీడియోస్ పంపి నేను బ్లాగ్లకి వేసి పెడతా, ఏమంటున్నా సరేనా? చలో బాయ్.